పిచ్చి చూపులు చూస్తావేంటి మొదలెట్టు చెప్పండి సార్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం చీర ఊడదీసిన దగ్గర నుంచి మొదలు పెడదామా లేక పంచ విప్పిన దగ్గర నుంచి మొదలు పెడదామా పంచ విప్పిన దగ్గర నుంచి మొదలెట్టండి సూపర్ గా ఉంటుంది సిస్టర్ సిస్టర్ అంటే వచ్చి పంచల చీరలు విప్పేసావా నీలాంటి వాళ్ళు ఉండబట్టే పచ్చల సంసారాలు పట్టుబడి ఫెయిల్ అవుతున్నాయి నీ సంగతి ఏంటి ఆయన అమాయకుడు ఆయనకేం తెలీదు ఆయన చీర ఇప్పమంటే నువ్వు ఇప్పేస్తావా చీర ఎందుకు ఇప్పావు చీచి నేనెందుకు విప్పానండి మా ఆయన పంచ విప్పాడు కాబట్టి అది చీర ఇప్పినప్పుడు ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఈ మధ్య పెళ్ళైందండి ఆయన నా మొగుడు నీ మొగుడు కంటే బాగుంటాడు కాబట్టి ఆవిడ మొగుడు నువ్వెప్పుడు చూసావే నేనేం చూడక్కర్లేదు నా మొగుడు అందరి మొగుల కంటే బాగుంటాడని నాకు తెలుసు చెప్పు మా ఆయన వదిలేస్తావా లేదా ఏంటండి ఇది పేరుకు ముందు టైగర్ అని పెట్టుకున్నారు మీ ఆవిడ గారి ముందు మాత్రం పిల్లైపోతున్నారు నిజం చెప్పండి సార్ మీ ఆవిడ గారికి ఇంకేంటి నిజం చెప్పేది ఆమె చీరిప్పిన తర్వాత ఈయన పంచిప్పిన తర్వాత ఆ పైన ఏం జరుగుతుందో ఆ మాత్రం ఊహించుకోగలను తర్వాత ఊహించుకోవచ్చు రాజేశ్వరి ముందు చెప్పేది విను ఏంటండి వినేది నేను పుట్టింటికి వెళ్ళక ముందే రోడ్డు మీద పంచి ఓడదీశారంటే అన్న నువ్వు అపార్థం చేసుకుంటావమ్మా ఓడదీసింది కోడేశ్వర పంచి తల్లి ఆడి తమ్ముణ్ణర చేశాడన్న కోపంతో సిఐ గారి భార్య చీరపుతీస్తుంటే బావ చూసి తట్టుకోలేక వాడి స్పాట్లో చితక్ కొట్టేశాడు అంతటితో ఊరుకున్నాడండి కోటేశ్వరరావు గారు పంచపుదీసి సిఐ గారి బూట్లు దుడిపించాడు ఓర్ని జిమ్మడ డబుల్ మీనింగ్ లో మాట్లాడి చచ్చావేంటి మా ఆయన శ్రీరామచంద్రుడని నువ్వేం నా కథలు చెప్పకర్లా ఆయన నిప్పని నాకు తెలుసు మరి ఇంత తెలిసి ఎందుకు అనుమానించారు అదేం లేదు ఈ వంకతో ఈ రోజు మా ఆయన దగ్గర ఉండొచ్చని చూసారా మిమ్మల్ని తిట్టే వంకతో మధ్యలోకి వచ్చేసాను అంటే ఈ రోజు మా పుట్టింటికి వెళ్ళక్కర్లేదు అనమాట బావో ఇవాళ ప్రయాణం డౌటే ఎట్టండి పిల్ల నేను ఎక్కడ చూడలేదు ఇదిగో అమ్మాయి ఆయన చెప్పిందంతా పొల్లు పోకుండా నింపదిగా ఇంటర్వ్యూ తీసుకో గంట రెండు గంటలైనా పర్వాలేదు నేను వెళ్ళి కాఫీలు తీసుకొస్తాను సరిగ్గా ఇవ్వండి ఇంటర్వ్యూ మా ఆయన్ని టీవీలో బాగా చూపించాలే తప్పకుండా సార్ మొదలు పెడదామా నీకు దండం తల్లే మొదలు పెడదామేంటి టీవీ ఇంటర్వ్యూ మొదలు పెడదాం అనొచ్చు కదా ఆవిడ మళ్ళీ రోగలు పడి తీసుకుని వచ్చేస్తుంది ఓకే సార్ ఇంటర్వ్యూ మొదలు పెడదామా కూర్చోమ్మ హరిచంద్ర ప్రసాద్ టైగర్ అనే బిరుదు ఏ సందర్భంలో ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారని అడగడానికి వచ్చాను కానీ ఈ లేడీ టైగర్ తో మీ వివాహం ఎలా జరిగింది ఆ సంగతి కూడా తెలుసుకోవాలనుంది కొంచెం చెప్పండి సార్ చెప్పాలంటే చాలా ఉంది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచే మొదలు పెడతాను వినండి ఈ ఏడాది కూడా మన ఇడ్లే గెలుస్తాయండి ఈ ఏడాదే కాదండి మా వంశం బ్రతుకున్నంత కాలం మా ఇడ్లే ముందుంటాయి ఏంట్రా ఇంకా బావ రాలేదు ఏమో తెలియదు పందానికి విష్ణుపురం టైగర్ హరిచంద్ర ప్రసాద్ గారే స్వయంగా వచ్చాడనా ఎడ్ల పందాలకు టైగర్ వచ్చిందా మన మీద గెలవాలనే లక్ష్మీపురం నుంచి ఎలుగుగొడ్డ కూడా వచ్చింది కదా నువ్వెవడవరా నా పేరు హనుమంతు ఎవరి మాట వినడు మా బావ టైగర్ హరిచంద్ర ప్రసాద్ చెప్తే వింటాడు ఓహో మీ బావ తరపున మాట్లాడుతున్నావా దమ్ముంటే పందెం కట్టమనం పందెమ్మని ఎవడన్నా అంటే సై అనడం నాకు అలవాటు కడతావా పందెం పోటీలో ఓడితే ప్రాణం ఇవ్వడానికైనా రెడీ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేవాడినే గాని ప్రాణాలు అడిగేవాడిని కాదు ఓడిన వాడు గెలిచిన వాడు ఏది అడిగితే అది చెయ్యాలి ఓకేనా ఓకే
यलमंदेश्वर गार अम्मायिनी एं कष्ट वच्चिंदनि चद्दामनुकुन्नावु మా ఊరు గెలవాలని నేను నీళ్ళలోకి దూకితే మీరు నన్ను రక్షించడానికి వచ్చి ఓడిపోతారని అలా చేశాను నేను వచ్చి కాపాడతానని ఎవరు చెప్పారు ఎవరైనా ఆపదలో ఉంటే ప్రాణాలు ఇచ్చైనా ఆదుకుంటారని మా వాళ్ళే చెప్పారు బావో ఎలమందేశ్వరరావు కొడుకు ఓడిపోయాడు కదా ఆ మన ఇంట్లో పరిమిటి కట్టేసుకుందాం ఏయ్ ఎక్కువ మాట్లాడొద్దు ఏం కావాలో అడుక్కోండి మాట తప్పడం మా వంశంలో లేదు నాగ నట్ర గొడ్డ గోద ఆచా పాచా ఏం కావాలి నీ చెల్లెలు కావాలి నీ చెల్లెలు నా భార్య కావాలి हरिश्चंद्र प्रसाद आड़दा पणंगा पंदा की भारत का द्रौपदी का बुद्धि चपासी नी को की पंदे काशा मन ऊर ओड़कने इंटर पिता मन इंटर भय ओड़कोवाल मनि चेस्कना अन्न कोसम ऊरी कोसम चावटा की सिद्धप्ड अम्मा रेपन भर्त मेल कोसम ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది బాబాయ్ నీ పద్ధతి నీ తెగువ నాకు నచ్చాయి ఎవడడ్డు వచ్చినా నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకోగలను అది నువ్వు ఇష్టపడితే బావగారు 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 మా అయ్యగారు మీకు ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఏరే వాళ్ళతో మా అమ్మాయి గారికి ఇట్టలేని పెళ్లి చేస్తున్నారు మా అమ్మాయి గారి మొదటి సూపులను మీరంటే ఇష్టపడ్డారు పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటారట ఆ మాట మీకు చెప్పి రమ్మన్నారు మీ భార్యగా స్వీకరించమన్నారు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు నువ్వంటే ఇష్టపడ్డ అమ్మాయిని ఇప్పుడు ఆ నాన్న మాట తప్పి వేరేవాడు కట్టబెడతంటే చూస్తూ ఊరుకుంటావా ఇంకా ఆలస్యం ఎందుకనే పద వెళ్దాం తనంటే ఇష్టపడ్డ రుక్మిణిని తీసుకురావడానికి వెళ్ళింది శ్రీకృష్ణుడొక్కడే ఇష్టపడిన అమ్మాయిని పోరాడి తన వెంట తీసుకువెళ్ళింది పృథ్వీరాజ్ ఒక్కడే ఒక్కడనే వెళ్తాను నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటే అమ్మాయిని మాత్రం తీసుకొస్తా కాదని ఎదురు తిరిగితే వాళ్ళ తలలు నరికి అమ్మాయిని తీసుకొస్తా అమ్మాయి పేరు రాజేశ్వరమ్మ గారండి బాబాయ్ నా పేరు రాజేశ్వరి పేరు లగ్న పత్రిక రాయించండి అదేంటి బావా పెళ్లి ఏర్పాట్లు అక్కడ జరుగుతుంటే ఏర్పాట్లు ఎక్కడ జరిగినా పెళ్లి మాత్రం ఇక్కడే జరుగుతుంది హనుమంతు నేను వచ్చేసరికి ఇంటి ముందు పెళ్లి పందిరి వేయించు తమ్ముడు ఇల్లంతా తోరణాలతో అలంకరించు బాబాయ్ పురోహితుని పిలిపించి మంగళ సూత్రాలు సిద్ధం చేయించు శివా కేశవా